చూసావా సినిమా లక్కీ భాస్కర్? చూసిన బాస్. ఎట్లా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది బ్రో. ఎక్స్పెక్టేషన్ తెలితే కానీ మంచిగా అనిపించింది సినిమా. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎలా అనిపించింది? ఆవిడే బాగా చేసింది. స్కోప్ వచ్చింది ఇప్పుడు. ఓకేనా? ఓకే, ఈ సినిమాతో మన దీపావళికి హిట్ కొట్టబోతున్నారా? చెప్పలేం బాస్. అంటే సినిమా మంచిగా ఉంది, డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. అంటే ఆడతారా లేదా అనేది సెకండరీ, అది వాళ్ళ విషయం. మనం యాజ్ ఎ ఆడియన్స్ గా సినిమా నచ్చిందా లేదా అని వెళ్తాం. ఆడతాం అనేది వేరే విషయం, అది వాళ్ళు చూసుకోవాలి, మనం కాదు. మనం సినిమా వచ్చినాం, సినిమా నచ్చిందా లేదా అంటే నచ్చిందని నచ్చిందని. అంటే టికెట్ పెట్టి కొన్నందుకు సాటిస్ఫై? యా, అంటే సాటిస్ఫై అని చెప్పొచ్చు. సాటిస్ఫై అనే ఏది దివాళికి ఏది హిట్ అవుతుంది ఫట్ అవుతుంది అని చెప్పలేదు. సినిమా కంటెంట్ ఉంటేనే ఆడుతుంది అనుకుంటున్నా అంతే. ఇట్స్ మై ఒపీనియన్ అంతే. ఓకే, మొత్తం సినిమా అదే ఒక డబ్బు మీద ఉంటది. ఎస్, ఒక కామన్ మ్యాన్ హైస్ అండ్ లోస్, మనీ వాల్యూ అయింది అనేది. ఓకే, ఈ టూ ఈ పాయింట్ ద్వారా ఎగ్జిక్యూషన్ నీట్ గా వెళ్తుంది. ఎక్కడ కూడా ఎక్కడ డైవర్ట్ చేయకుండా, డివేజ్ చేయకుండా పాయింట్ తగ్గట్టుకు వెళ్తుంది. అండ్ ఎక్కడ కూడా అన్నెసెసరీ లాగ్స్ కానీ డ్రామాలు ఏమి లేకుండా నడుస్తుంది నీట్ గా. డబ్బు విలువ అయితే చూపించారా డైరెక్టర్ గారు? ఎస్, డబ్బు విలువ గురించి ఎట్లా అసలు యాక్చువల్లీ డబ్బులు అయితే ఏది, డబ్బు గురించి వాల్యూ ఏంది, దాని ఎలా ఉంటుంది, మంచి ఉంటుందా చెడు ఉంటుంది అని మనం ఇప్పుడు యాజ్ ఎ నేను కూడా డబ్బులు ఎట్లా స్పెండ్, మన రియల్ లైఫ్ లో కూడా ఎట్లా స్పెండ్ చేయాలి అనేది మనం రియల్ లైఫ్ లో అదే అనుకుంటాం. ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, అంత ఈజీ కాదు అది. ప్రెజెంటేషన్ కూడా అయితే ఇట్స్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఈజీ అసలు చెప్పాలంటే. ఇప్పుడు మీనాక్షి చౌదరి తల్లి క్యారెక్టర్ చేసింది కదా, ఎట్లా అనిపించింది? బాగా చేశారు భయ్ ఇప్పుడు. ఓకే, క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు, మీతో అందరూ బాగా చేశారు అంతే. థ్యాంక్ యూ. బ్రో, ఏ సినిమా చూసావు బ్రో? అన్నా ఇప్పుడే లక్కీ భాస్కర్ సినిమా ప్రీమియర్ షో చూసిన. ఈ సినిమా చూసిన తర్వాత అన్నో నాకు కండల్లో నుంచి కన్నీరు, ఆనందం ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఏమన్నా కంటెంట్ ఉందా? పైసా పైసా ప్రే తమాషా దేక్, ప్రతి ఒక్కటి పైసాతో సాధ్యం. అమ్మాయి అమ్మ ప్రతి ఒక్కరూ రావాల్సింది పైసా కోసం. పైసా కోసమే సినిమా ఉందన్నా. ప్రతి ఒక్క యువకుడు సినిమా చూడాలన్నా నిజంగా చూడాలన్నా లక్కీ భాస్కర్ అన్నా అన్నా దండం అన్నా ఏడిపించేసిన అన్నా. సినిమా చూసిన తర్వాత వద్దన్నా, పైసా కోసమే పరిగెత్తుతా అన్నా. ప్రతి ఒక్క రిలేషన్ వస్తుందన్నా పైసా ఉంటే. పైసా పే తమాషాదే కన్నా నిజంగా చెప్తున్నా. నా పేరు మస్తాన్. ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి మా దుల్కర్ సల్మాన్ అని అవుతాడు పక్కా డాన్ అన్నా. నిజంగా చెప్తున్నా, ఇప్పుడే చూసిన సినిమా పేరు లక్కీ భాస్కర్. ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా రావాలి ఆస్కర్, పక్కా ఆస్కర్ వస్తుంది. ఈ సినిమాకి హీరోయిన్లు ఎంతమంది? హీరోయిన్లు ఇద్దరు ఇద్దరు, ఒక మెయిన్ హీరోయిన్ భార్యగా యాక్టింగ్ చేసింది మీనాక్షి. మీనాక్షి తల్లిగా చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? తల్లిగా చేసినప్పుడు బాధ అనిపించింది, బట్ తప్పదు కాబట్టి సర్దుకుపోయాం సినిమాలో. నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా బతకాలి. నిజంగా చెప్తున్నా, మలయాళం హీరో అది ఇది కాదు పోయ్యా. తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీ బద్దలయ్యే సినిమా లక్కీ భాస్కర్. నిజంగా చెప్తున్నా, లక్కీ అని రాసింది కదా, ఈ లక్తో కలిసి వచ్చింది పోయ్యా. నిజంగా చెప్తున్నా, ఈ బ్లాక్ బస్టర్ ప్రీమియర్ షో చూసిన తర్వాత చెప్తున్నాను నీకు. ఇప్పుడే సినిమా చూసినా దుల్కర్ సల్మాన్ అన్న కూడా వచ్చిండు. ఏదో బాగుంటుంది లే చూడొచ్చు, స్టోరీ లైన్స్ బాగుంటాయి దుల్కర్ సల్మాన్ అన్న అని చెప్పే సినిమాకి వచ్చిన. సినిమా చూసిన తర్వాత పిక్చర్ పీక్స్ అయిపోయినా, నేను పిక్చర్ ప్యాక్ అయిపోయినా అన్నట్టుందన్న. నిజంగా పైసా 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 పైసా. సితారాకి మరో హిట్, సితారా ఎంటర్టైన్మెంట్ కి బ్లాక్ బస్టర్ హిట్. మరో డీజేటిల్లు అనుకోవచ్చు, డీజేటిల్లు బీజేటిల్లు కాదన్నా, సినిమా వేరు, వేరే లెవెల్ అంతే. ఇంకా ఏం నచ్చే ఈ సినిమాలో నీకు? ఈ సినిమాలో నచ్చిన కాన్సెప్ట్ ఒకటే అన్న, ఒక పూర్ పర్సన్ ఏ విధంగా రిచెస్ట్ పర్సన్ అవుతాడు, దాంట్లో ట్విస్ట్లు ఏంటి, ఆయన ఏ విధంగా యాక్ట్ చేసిండు, ఆయన క్యారెక్టర్ ఏంది, అంటే ఈ మన మన ఇండియాలో ఏ విధంగా కరప్షన్ జరుగుతుంది, ఏ విధంగా మనీ లాండరింగ్ జరుగుతుంది, ఏ విధంగా మన టికెట్స్ అని కొన్ని రాత్రికి రాత్రి కోటీశ్వరులు ఏ విధంగా అవుతున్నారు, ఇవన్నీ సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి సినిమాలో ఉండదు. ఈ పండక్కి పండక్కి దీపావళి ముందు చేసుకోవచ్చు అన్న. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు రేపు పొద్దుగల మార్నింగ్ షో చూసిన తర్వాత కూడా మీ రియాక్షన్ కూడా ఇదే విధంగా ఉంటుంది. నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ అంటే సూపర్. ఏడిపించేశాడు భయ్యా దుల్కర్ సల్మాన్ అన్న. థ్యాంక్ యూ బ్రో. బ్రో, ఏ సినిమా చూసావు బ్రో? లక్కీ భాస్కర్ బ్రో. చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. అంటే ఒక మనిషి, అంటే ఒక మధ్య తరగతి వాడు, ఒక పేదవాడు, ఒక మనిషి అనుకుంటే, సంకల్పంతో అనుకుంటే ఎంతన్నా సాధించవచ్చు, ఏదన్నా సాధించవచ్చు అనే మంచి బస్ క్రియేట్ చేశాడు భయ్య ఇందులో. నిజంగా డబ్బు సంపాదించవచ్చు కానీ అత్యాశకు పోకూడదు. ఆశ అత్యాశ ఈ రెండింటి మధ్యలో బతికితే మనిషి జీవితం. అలాంటి మంచి సినిమా చూపించాడు భయ్య. నిజంగా అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉంటే నువ్వెంత ఎత్తికి ఎదిగినా సరే మళ్ళీ కిందకి దించేస్తుంది. అంటే కష్టపడి సంపాదించిందే మన డబ్బు,
కష్టపడకుండా ఒక గంటలో సంపాదించి ఒక నిమిషంలో సంపాదిస్తే అది ఎంటనే ఏంటంటే ఒక నిమిషంలో సంపాదించి ఇంకా 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 కావాలనుకుంటాం కానీ డబ్బు ఎప్పుడు కూడా కష్టపడకుండా వచ్చింది ఎప్పుడు కూడా నాశనం అయిపోద్ది అలాంటి మంచి మంచి కంటెంట్స్ అన్ని చూపించారు భయ్య డైరెక్టర్ మాత్రం చింపేశాడు భయ్య అది హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మన తెలుగులో పెట్టుకోవడం అది చాలా చాలా అంటే చాలా నచ్చేసింది భయ్య నిజంగా మన ప్రొడ్యూసర్ సితార ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి ఆయనే తెలుగు వాళ్ళు పెట్టారు అలాగే అట్లూరి డైరెక్టర్ అవును నిజంగా మనోళ్ళు 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 అని మంచి సినిమా తీశారు భయ్య నిజంగా ప్రొడ్యూసర్ కి కాసుల వరకు కాసుల వర్షం అయితే కురుస్తుంది డీజే టిల్లు లాంటి పెద్ద హిట్ అవ్వబోతుందా ఈ సినిమా డీజే టిల్లు లైన్ వేరు ఇది లైన్ వేరు భయ్య ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడొచ్చు కానీ ఇందులో మోసాలు ఉంటాయి కిల్లింగ్స్ ఉంటాయి కానీ పక్క నుంచి మోసం చేసినట్టు కూడా తెలియదు కానీ మోసం చేస్తాడు అలాంటి మోస మోసాలు ఉంటాయి కానీ దీన్ని చూసి తల్లి క్యారెక్టర్ లో మీనాక్షి చౌదరి నచ్చిందా బాగా చేసింది భయ్య నిజంగా చాలా బాగా చేసింది మంచి యాక్టింగ్ మంచి మంచి ఈ సినిమాతో మరో ఇటు కొట్టిందని అనుకుంటున్నాను మంచి అవకాశాలు కూడా వస్తాయి నిజంగా ఇంకా ఇంకా ఈ సినిమాలో బాగా మంచిగా నచ్చింది ఇంకా మంచిగా ఏంటంటే హీరో ఫాదర్ అంటే సైలెంట్ గా అంటే ఇదంతా చేస్తుంది ఎవరు అంటే ఒక్క లెవెల్ వరకు హీరో తీసుకొచ్చాడు అక్కడి నుంచి తెలియని టైంలో తన ఫాదర్ ఎప్పుడైతే మాట్లాడు కానీ రివీల్ చేయకూడదు మాట్లాడు కానీ ఆ వ్యక్తి ఐడియాస్ తో అంటే అక్కడ హీరో కాదు లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చింది ఎవరంటే హీరో తండ్రి అంత మంచిగా పర్ఫామ్ చేశాడు అంత మంచిగా గేమ్ ఆడించాడు ఇది నాట్ ఏ మూవీ యాజ్ ఏ గేమ్ ఇప్పుడు నార్మల్ గా అట్లూరు గారి మూవీస్ లో ప్రతి దాంట్లో మన ఎవరు హైపరాది అన్న వాడతాడు హైపరాది అన్న సీన్స్ ఎట్లా అనిపించే హైపరాది అన్న సీన్స్ కూడా చాలా అంటే చాలా కామెడీగా ఉన్నాయి మీరు ఇచ్చిన కమిషన్ తో నేను బాగా వెనకేసుకున్నాను అన్నట్టు మంచి మంచి డైలాగులు ఉన్నాయి మంచి మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి అట్లాగే అక్కడ ప్యూన్ క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్ టైప్ చేశాడు కదా మన మన తెలుగువాడు ఆ ఈ సినిమాలో మంచి ఇట్టు కొట్టాడు అలాగే మరి ఈ సినిమాతో కూడా కసిరాజు గారు మీలో చాలా కసి ఉందండి మంచి మంచి సినిమాలు మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు ఇంకా ఇంకా హైలైట్ అవుతారు మీలో కూడా మంచి స్పాంటేనిటీ కసి ఉంది థ్యాంక్ యూ బ్రో.